రత్నపురి భక్షాలు. ముందుగా ఒక బేసన్ తీసుకొని అందులో గోధుమ పిండి, సరిపడినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. నూనెలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బేసన్ తీసుకొని అందులో ఉడకబెట్టిన చిలకడ దుంపాలని వేసి మెత్తగా పిసికి దాంట్లో ఖర్జూరం ముక్కలు, జీడిపప్పు పొడి, సోంపు పొడి, సొంటి పొడి వేసుకొని మెత్తగా కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత నూనెలో నానబెట్టుకున్న గోధుమ పిండిని తీసుకుని చపాతీలాగా చేసి మధ్యలో ఉండని పెట్టి భక్షాల్లా ఒత్తుకొని నెయ్యి వేసుకొని కాల్చుకుంటే రత్నపురి భక్షాలు రెడీ. అరటిపండు పాయసం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి వేడయ్యాక కొబ్బరి పాలు, చక్కెర వేసి కరగనివ్వాలి. ఆ తర్వాత కొన్ని అరటి పండ్లను మెత్తగా గుజ్జుగా చేసుకుని ఆ గుజ్జులో కొబ్బరి పాలు పోసుకొని వాటిపై బాదం పప్పు చల్లుకుంటే అరటిపండు పాయసం రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.